ఒక దాంభికుడు కథ చెప్పుకుందాం. దాంభికుడు అంటే ఎవరు? పొగరుపోతాను అన్నమాట. సరే, ఒక పేదవాడు ఉండేవాడట. అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి పెద్ద మోపు కట్టి వీపు మీద వేసుకుని ఊళ్ళో అమ్మడానికి తీసుకొచ్చాడు. ఆ వీధిలో జనం చాలా ఎక్కువ మంది ఉన్నారట. చాలా హడావిడిగా ఉంది. ఇతను వీపు మీద చూస్తేనేమో మోపు పెద్దదిగా ఉంది కట్టెల మోపు. అందరూ అడ్డొచ్చేస్తారు కదా, అందుకని అతను గొంతెత్తి అడ్డు తప్పుకోండి బాబు, అడ్డు తప్పుకోండి, అడ్డు తప్పుకోండి బాబు, అడ్డు తప్పుకోండి అని అరుస్తూనే వీధుల్లో నడుస్తున్నట్ట. అతని కేకలు విని జనం కూడా తప్పుకుంటూ దారిస్తూ వచ్చారట. కానీ అక్కడ ఒక దాంభికుడు ఉన్నట్ట, అంటే పొగరుపోతానుకున్నాం కదా. అతను మాత్రం పక్కకు తప్పుకోలేదు. అలా పక్కకు తప్పుకోకుండా నడిచినందువల్ల ఏమైందంటే, ఇతని కట్టెల మోపులో ఒక కట్టె గుచ్చుకుని అతని చొక్కా చిరిగిందట. వెంటనే అతనేం చేశాడు, ఒళ్ళు మండిపోయి ఈ పేదవాడిని ఆ ఊళ్ళో ఉన్న న్యాయాధికారి దగ్గర తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి వీడు నా బట్టలు చింపేశాడని కంప్లైంట్ చేశాడు. సరే, న్యాయాధికారి పేదవాడిని చాలా ప్రశ్నలు వేశాడు. కానీ పేదవాడు తలంచుకుని అలాగే మౌనంగా ఉన్నట్ట. చివరికి న్యాయాధికారి విసిగి, ఈ మోపెదవ నా దగ్గర తెచ్చారేంటి అన్నట్ట దాంభికుణ్ణి. అంటే, అయ్యా వీడు ఇప్పుడు దొంగ వేషం వేస్తున్నాడు, వీధిలో నడిచినప్పుడు తప్పుకోండి బాబు తప్పుకోండి, తప్పుకోండి బాబు తప్పుకోండి అంటూ అరుస్తూనే ఉండడం నేను చెవులారా విన్నాను అన్నట్టు దాంభికుడు. వెంటనే న్యాయాధికారి అన్నట్ట, అలాగా వాడి కేకలు విని కూడా నువ్వు తొలకపోవడం నీదే కదా మరి తప్పు, మా బాగా అయ్యేది నీకు, నీ కంప్లైంట్ నేను కొట్టేస్తున్నాను అన్నట్ట న్యాయాధికారి. అంటే ఏంటి, మనకి తెలిసి తెలిసి తప్పు చేస్తే దానికి శిక్ష ఎవడికి పడుతుంది? మనకే పడుతుంది. అందుకనే ఎవరి దగ్గర పొగరు పోకుండా జాగ్రత్తగా ఉండాలి.